జగంపేట టికెట్ను టీడీపీ నేత జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జగంపేట జనసేన అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర నడి రోడ్డుపైనే బోరున ఏడ్చేశారు. మాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునేవారు అసెంబ్లీకి వెళ్లడానికి అనర్హులా అని ఆయన, డబ్బు లేకుండా మేము టికెట్ ఆశించడం మా పొరపాటినని తీవ్ర మనోవేదనకు ఆయన గురయ్యారు. ఎమ్మెల్యేగా వెళ్ళాలని మీరు కుటుంబాల్ని రోడ్డును పడేసుకుని మరి 5 సంవత్సరాల నుంచి ఇల్లు ఆకలి వదిలి పాదయాత్ర చేస్తూ ప్రజల దగ్గర తిరగడం అనేది చెయ్యొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మరి రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు సామాన్యుడిగానే ఉండాలి, సామాన్యుడిగా పుట్టడం తప్పలేదు, కానీ సామాన్యుడికి అసెంబ్లీలోకి వెళ్ళాలి వ్యవస్థ మార్పు కోసం వెళ్ళాలనే ఆలోచన రావడం తప్పు. నాకు ఆలోచన వచ్చింది కాబట్టి మాకు మేముగా వేసుకునే శిక్ష మరి ఇక్కడ ఈరోజు ఉదయం నుంచి కూడా చేయడం జరుగుతూ ఉంది. 11:30 నుంచి కూడా మరి నా భార్య శ్రీదేవి నేను కూడా ఈ 5 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాం. మాకు తోడుగా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న జన సైనికులందరూ కూడా మరి 5 సంవత్సరాల నుంచి మా అడుగులు అడిగేసి ఎన్నో కష్టాలు పడ్డారు. వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత